హాయ్ గాయస్ వెల్కమ్ టు టుడే టాకీస్ మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ వీడియోలో నేను మీకు బియడ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను అలాగే మరియు ఇంకొకటి చూసుకుంటే కనుక మనకి టీచర్లు సర్దుబాటు ఆదేశాలు అనేసి అంటే టీచర్లకు సర్దుబాటుకు ఆదేశాలు అనేసి మనకైతే ఇంకొక ఆర్టికల్ రావడం జరిగింది ఇదేమీ లేదు ఫ్రెండ్స్ అయితే ఇంకా టీచర్ని సర్దుబాటు చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు మన ఏపీలో అయితే కనుక దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఈ యొక్క డిఎడ్ బిఎడ్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చూసినట్లయితే బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదు వారి నియామకం విద్యా హక్కు చట్టానికి విరుద్ధం రాజస్థాన్ కేసులో సుప్ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇచ్చారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కనుక రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఒక నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారట దీనికి బిఎడ్ అభ్యర్థుల్ని ప్రాథమిక పాఠశాలలో కూడా అర్హులే అనేసి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట నోటిఫికేషన్ అప్పుడు అయితే ఇప్పుడు దాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు కూడా వీళ్ళకైతే మొట్టికాయలు వేయడం జరిగింది అలా ఎలా తీసుకుంటారు ఇప్పుడు మనకి ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు అప్పుడప్పుడే ఉపాధ్యాయులను చూసే ఏజ్కి వస్తారు కాబట్టి వాళ్ళకి బేసిక్స్ అనేది తెలియాలి వాళ్ళకి చెప్పే నాలెడ్జ్ వాళ్ళకి శిక్షణ అవన్నీ కూడా ఇస్తారు ఈ యొక్క బిఎడ్ అభ్యర్థులు అనేది ఉన్నత విద్య ఉంటుంది కాబట్టి వీళ్ళ ప్రమాణాలు వేరేగా ఉంటాయి అనేసి అయితే కనుక సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పి వాళ్ళకి మొట్టికాయలు వేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క ప్రభుత్వానికి సో మనం ఒకసారి అయితే పూర్తిగా చూద్దాం ఎందుకంటే కనుక మనకి ఇలాంటి తీర్పులు కూడా చాలా ఇంపార్టెంట్ గాయస్ ఇది అంటే నేను అనేది ఏంటంటే కనుక మన నాలెడ్జ్ పరంగా చూసుకున్నా కానీ సబ్జెక్ట్ పరంగా చూసుకున్నా కానీ చాలా ఇంపార్టెంట్ సో అందుకనే నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇంత లెంతీగా ఉన్నా కానీ అలాగే దాని తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ బీఎడ్ అభ్యర్థుల గురించి ఈ ఆర్టికల్ వేరే విషయం అనుకోండి తర్వాత మనకి ఇక్కడ సీట్లు సర్దుబాటు అని ఇచ్చారు కానీ ఇక్కడ మాత్రం బిఏ యొక్క ఏపీ డిఎస్సికి సంబంధించి మాత్రం టాపిక్ తీసుకురాలేదు చూద్దాం అది కూడా నేను డిస్కస్ చేస్తాను వీడియో లాస్ట్లో డిస్కస్ చేస్తాను ఓకేనా గైస్ ఇప్పుడు చూద్దాం బిఎడ్ అభ్యర్థుల అర్హులు కాదు వారి నియామకం విద్యాకు చట్టానికి విరుద్ధం అలాగే రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు బిఎడ్ అంటే బిఈడి అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది వారి నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధనను ఆశించలేమని పేర్కొంది అలాగే ప్రాథమిక పాఠశాల టీచర్ పోస్టులకు బిఎడ్ అభ్యర్థులు అర్హులేనని ప్రకటిస్తూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఎంసీటీఈ రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చింది దాన్ని కొట్టివేస్తూ రాజస్థాన్ దేవే శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అక్కడ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు ఎక్కగా హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ జస్టిస్ అనిరుద్ధ గోవోస్ అలాగే జస్టిస్ సుధాంశం దులియాల ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు బిఎడ్ను అర్హతగా చేరుస్తూ ఎన్సిటిఈ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉంది అహేతుకంగా ఉంది కనిపిస్తుందని పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని విద్యా హక్కు చట్టం చెబుతుంది నాణ్యతలో రాజీ పడితే ఉచిత నిర్బంధ విద్యకు అర్థమే ఉండదు నాణ్యమైన విద్య అందించాలంటే అర్హులైన ఉత్తమ ఉపాధ్యాయులను నియమించాలి డిఎడ్ అభ్యర్థులకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు చదువు చెప్పేలా శిక్షణ ఇస్తారు సో బిఎడ్ విద్యార్థులకు మాధ్యమిక ఉన్నత మాధ్యమిక విద్యార్థులకు బోధించేలా శిక్షణ అందుతుంది కాబట్టి బిఎడ్ అభ్యర్థుల నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధనను ఆశించలేం వారిని ఆ పోస్టులకు అర్హులుగా నిర్ణయించడం విద్యా హక్కు చట్టానికి విరుద్ధం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అలాగే కేంద్ర ప్రభుత్వం వారిని అర్హులుగా ప్రకటించి రాజ్యాంగం చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించింది ఎన్సిటిఈ లక్ష్యం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే తప్ప బిఎడ్ శిక్షణ పొందిన వారికి అవకాశాలు కల్పించడం కాదు అని ధర్మాసనం పేర్కొంది అయితే వారి అవకాశాలు కుచించుకుపోతాయి డిప్లొమా ఉన్నవారికే పరిమితమైన ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులో బిఎడ్ వారిని అనుమతిస్తే డిఎడ్ అభ్యర్థులకు అవకాశాలు కుసించిపోతాయని ధర్మాసనం తెలిపింది ప్రాథమిక పాఠశాల టీచర్లకు డిఎడ్ తప్పనిసరి అని నిర్ణయించడం వెనుక ఓ కారణం ఉంది అప్పుడప్పుడే బడిలోకి ప్రవేశించిన పిల్లలకు చదువు చెప్పడంలో వారికి తగిన శిక్షణ ఇస్తారు తొలిసారి పిల్లలు టీచర్కు ఎదురుపడి మాట్లాడేది ఈ దశలోనే ఆ అంకుర దశలో విద్యార్థులకు చక్కని పునాది వేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల ప్రాథమిక పాఠశాలల్లో మంచి అర్హులైన శిక్షణ పొందిన టీచర్లు అత్యవసరం డిఎడ్తో అలాంటి వారు తయారవుతారు బిఎడ్ అనేది భిన్నమైన అర్హత శిక్షణ అది ఉన్నతమైన అర్హత అయినప్పటికీ ప్రాథమిక తరగతుల బోధనకు సరిపోదు ఈ విషయాన్ని గుర్తించే రెండు వేల పద్దెనిమిది నాటి నోటిఫికేషన్లోనూ బిఎడ్ అభ్యర్థులకు టీచర్గా నియమితులైన తర్వాత తప్పనిసరిగా ప్రాథమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు చేయాలన్న నిబంధన విధించారు బిఎడ్ అభ్యర్థులు ప్రాథమిక పాఠశాల టీచర్ పోస్టులకు అర్హులు కాదని చెప్పడానికి ఇదొక్కటి చాలు రెండు వేల పద్దెనిమిది నాటి నోటిఫికేషన్ విషయంలో ఎన్సిటిఈ సొంతంగా నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు చేసింది సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాల్లో రాజ్యాంగపరమైన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు నిర్ణయాలు ఏకపక్షంగా అహేతుకంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా న్యాయ సమీక్షాధికారాలను ప్రయోగిస్తాయి ఇక్కడ విధాన నిర్ణయం పూర్తిగా ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా ఏమాత్రం బుద్ధి ఉపయోగించకుండా తీసుకున్నట్లుగా ఉంది వాస్తవానికి ఇలాంటి విషయాల్లో నిర్ణయాధికారాన్ని నిపుణులున్న ఎన్సిటిఈ వంటి సంస్థకే వదిలిపెట్టాలి కానీ ఇక్కడ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇది మంచిది కాదు అందువల్ల నోటిఫికేషన్ను కొట్టేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ సో మనకైతే ఈ యొక్క ధర్మాసనం అయితే చాలా మంచి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎన్సిటిఈ ఎన్సిటిఈ నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఎన్సిటిఈలో ఎందుకంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి దాంట్లో చాలా పండితులు ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా ఎలాంటి వాటిలో ఎలా ఉండాలని వాళ్ళైతే నిర్ణయం తీసుకుంటారో అయితే వాళ్ళకి నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే అందులోకి ఎంటర్ అయినట్టు అయితే కనిపిస్తుంది కాబట్టి సో ఏదేమైనా కానీ అలా చేయకూడదు ఇక్కడ విషయం ఏంటంటే కనుక సింపుల్గా మనం చూసుకున్నట్లయితే బీఎడ్ అభ్యర్థులు ప్రాథమికోన్నత పాఠశాలలోకి అయితే కానీ వాళ్ళకి అందులో అర్హులు అలాగే డిఎడ్ అంటే డి డైట్ చేసిన అయితే కనుక ఈ యొక్క ప్రాథమిక స్కూల్లో చెప్పడానికి ఇప్పుడు బిఎడ్ అభ్యర్థులు సబ్జెక్ట్ పరంగా ఎక్కువ వచ్చి ఉండొచ్చు వాళ్ళు ఉన్నత విద్య అభ్యసించి ఉండొచ్చు కానీ నిజానికి ఏంటంటే కనుక వీళ్ళకి చెప్పడానికి వాళ్ళకి సరిపోదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పిల్లల నుంచి ఎలా వాళ్ళని మైండ్ సెట్ మార్చాలి తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు ఎంటర్ అవుతారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలి వాళ్ళకి నెమ్మ నెమ్మదిగా ఎలా ఎక్కించాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఈ యొక్క డిఈడి అభ్యర్థులకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు సో అవన్నీ పూర్తి చేసిన తర్వాతే ఈ యొక్క ఎగ్జామ్ రాసి వాళ్ళు దాంట్లో జాబ్ పొందడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం చేశారంటే కనుక రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో బిఎడ్ అభ్యర్థులు ఈ యొక్క ప్రాథమిక పాఠశాలల్లో కూడా అర్హులే అనేసి అయితే వీళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత లేకపోతే వీళ్ళు ఆ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు ఆ నోటిఫికేషన్ ఏం తెలిపారంటే కనుక వీళ్ళు ఒక ఆరు నెలలు బ్రిడ్జ్ కోచ్ చేస్తుంటే సరిపోద్దని తెలిపారనమాట తెలిపారు అంటే వాళ్ళు అర్హులు కాదు కానీ బ్రిడ్జ్ కోచ్ చేస్తే అర్హులని చెప్పారు దీనిపైనే ఈ యొక్క సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది అసలు ఉన్నత విద్య అభ్యసించిన అధ్యాపకులు ఉన్నత విద్యా పిల్లలకి చెప్పడానికే ఉండాలి ఈ యొక్క ప్రాథమిక విద్య తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఈ యొక్క ప్రాథమిక విద్యా పిల్లలకి చెప్పే విధంగా ఉండాలి కానీ ఇలా ఎందుకు చేస్తుంది ఈ విషయం ఎన్సిటిఈకి వదిలేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు కానీ ఎన్సిటిఈకి ఇవ్వకుండా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఎందుకు ఇంటర్ అయినట్టు కనిపిస్తుంది సో ఇది చాలా బుద్ధి లేకుండా చేసినట్టు అయితే ఉందనేసి మనకైతే ఈ యొక్క ధర్మాసనం అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇది చాలా మంచి మంచి క్వశ్చన్ ఇది చాలా మంచి తీర్మా తీర్పు కూడా ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనకు చూడవచ్చు బీఈడి అభ్యర్థులని మనం ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్కి పంపించలేం కదండి ఎట్లా అంటే ఎవరిది వారికి ఇక్కడ సో అలాగని వాళ్ళు పంపిస్తే మరి ఇక్కడ డైట్ విద్యార్థులు ఏమైపోతారు వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది సో వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి కదా ఇక్కడ కూడా ధర్మాసనం అదే చెప్తుంది అనమాట వాళ్ళ అవకాశాలు కనుమనుగైపోతాయి అనేసి కూడా చెప్తుంది సో ఎనివే ఏదైనా కానీ చాలా మంచి తీర్పు అయితే ఇచ్చింది సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ టీచర్ల సర్దుబాటుకు ఆదేశాలు అనేసి అయితే ఇది కూడా చూద్దాం టీచర్ల సర్దుబాటుకు ఆదేశాలు అనేది ఇక్కడ చూసుకుంటే కనుక ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు మరి జూలై ముప్పై ఒకటి నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనంగా ఉన్న టీచర్లను కొరత ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలన్నారు మరి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ద్వారా సర్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ నెల పద్దెనిమిదిలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు అయితే మేబీ ఇక్కడ మనకి ఏపీ డిఎస్సి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ ఇక్కడ చూడండి జూలై ముప్పై ఒకటి నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనంగా ఉన్న టీచర్లు కొరత ఉన్న పాఠశాలకు పంపించాలని చెప్పారంటే ఈ జూలై ముప్పై ఒకటి నాటికి విద్యార్థుల సంఖ్య ఎలా అయితే ఉందో ఆ విద్యార్థుల సంఖ్యను తీసుకొని గతంలో విద్యార్థుల సంఖ్యతో పోల్చూసుకుంటే ఇప్పుడు అంటే కనుక ఇప్పుడు పెరుగుతారు కదా ఇప్పుడు కొత్త గంటలైన ఉంటారు కాబట్టి ఏమైతుందంటే ఎక్కడైతే ఈ యొక్క ఉపాధ్యాయులు కరువు ఉందో అక్కడ అడ్జస్ట్మెంట్ చేయండి పిల్లలకి అంటే ఇప్పుడు ఎలాగంటే ముప్పై పిల్లలకి చెప్పే దగ్గర ఒక నలభై పిల్లలకి అట్లా పెట్టేసిన తర్వాత అక్కడ మిగిలినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ కరువు ఉందో ఎక్కడైతే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయో అక్కడికి అలా అడ్జస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నారు నిజానికి ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనకి విద్యార్థుల కొరత ఎక్కడుంది సారీ టీచర్ల కొరత ఎక్కడుంది టీచర్ల కొరత చాలా చోట్ల ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి టీచర్ల దగ్గర నుంచి ఇక్కడికి సర్దుబాటు చేస్తే గాక ఇంకా కొరత మిగులుతుంది ఖచ్చితంగా ఆ కొరతకి ఏపీడిఎస్సిఐ నోటిఫికేషన్ అయితే తీసి తీరాలి అవునా కదా ఎందుకంటే ఇది ఖచ్చితంగా సో ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా అంటే ఇప్పుడు ఎస్జిటి వాళ్ళని మనకి అడ్జస్ట్మెంట్ చేసినా ఏం చేసినా కానీ నిజానికి అయితే చాలా చోట్ల కొరత అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎందుకంటే ఇప్పుడు నో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ తీస్తూ ఉన్నప్పుడు ఏమైతే అంటే ఇయర్ ఇలా పిల్లలకు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లేకపోతే నలభై నుంచి నలభై ఐదు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని కొరత అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అది ఇబ్బంది లేదు కానీ ఇక్కడ చాలా కొరత ఏర్పడుతుంది అనేది నా ఒపీనియన్ ఇది ఓన్లీ నేను అనుకుంటున్నాను మరి ఖచ్చితంగా ఇప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా కొత్త ఉంటుంది ఆ కొరతలో ఎన్ని పోస్టులు మిగిలాయి అనేది పెట్టే తర్వాత అయితే నోటిఫికేషన్ తీస్తారని నేను అనుకుంటున్నాను చూడండి మరి నేను అంత ఎక్కువగా ఆలోచిస్తున్నాను లేకపోతే మేబీ నా ఆలోచన తప్పైతే అయి ఉండొచ్చు నేనైతే అనుకుంటున్నాను గైస్ సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నదైతే కనుక టీచర్ల సర్దుబాటుకు ఆదేశాలని అయితే మనకు ఆర్టికల్ వచ్చింది మరి దీంట్లో కూడా మెన్షన్ చేయలేదు కనీసం బీఈడి గురించి కూడా పూర్తి కసరత్తు చేస్తాం ఇంకా సారీ డిఎస్సి గురించి పూర్తి కసరత్తు చేస్తాం తర్వాత త్వరలో నోటిఫికేషన్ ఇలా ఇస్తే కొంతమందికి ఆశలు అయినా ఉంటాయి కానీ ఇలాంటి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు ఎందుకంటే ఖచ్చితంగా చాలామంది ఆగస్టులో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఆగస్టులో చేస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి అప్డేట్ లేదు చూడాలి మరి ఈ కొద్ది రోజులు ఏమైనా నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ వస్తుందేమో చూద్దాం సో ఇది గైస్ అయితే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకిస్ యూట్యూబ్ ఛానల్